తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. బీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇళ్ల ముందు టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతారు. ఇరువురు ఇళ్ల మధ్య భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కౌశిక్ వ్యాఖ్యలతో ఒకసారిగా దుమారం రేగింది. అరికపూడి తెలంగాణ భవన్కు రావాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. నువ్వు తెలంగాణ భవన్కు రాకుంటే నేనే నీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. నీ ఇంటి ముందు బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరడంతో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికపూడి స్పందించారు. కౌశిక్ రెడ్డి 11 గంటలకు వస్తాను, రాకుంటే నీ ఇంటికి 12 గంటలకు నేనే వస్తానంటూ అరికపూడి చెప్తున్నారు. నీ దమ్మేంటో నా దమ్మేంటో తెలుసుకుందామంటూ సవాల్ విసిరారు. తన ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు అవసరం లేదంటూ అరికపూడి చెప్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ ఇంటి వద్ద ఉత్కంఠ నెలకొంది. అయితే మాటలు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కౌశిక్ వ్యాఖ్యలతో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. కాంగ్రెస్ మహిళా నేతలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. అసలు కౌశిక్ ఏమన్నారు, అలాగే కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి, మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా, దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కొక్కసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పదే పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో? ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ, సోనియా గాంధీ గారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు. అందరూ కవితలు గారు, గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి. నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి, మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా, దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? రైట్. ఇటు కౌశిక్ వ్యాఖ్యలపై అరికపూడి గాంధీ కూడా స్పందించారు. ఇంటి ముందు బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికపూడి గాంధీ కూడా మళ్ళీ ప్రతి సవాల్ విస్తారు. 11 గంటలకు నా ఇంటికి రాకుంటే నేనే నీ ఇంటికి వస్తాను, నా దమ్మేంటో నీ దమ్మేంటో తెలుసుకుందామంటూ ఆయన ప్రతి సవాల్ విస్తారు. దీంతో ఇద్దరి ఇళ్ల దగ్గర పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కౌశిక్ వ్యాఖ్యలకు గాంధీ ఎలాంటి ప్రతి సవాల్ విస్తారు ఒకసారి విందాం. రాయ్ కైశోరెడ్డి, 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తాను కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి, నువ్వు
నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా, నువ్వో నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా లేకపోతే నేను వస్తా, నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం, ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌన్ సెక్రటరీ గారికి నాకు యుద్ధం, తేల్చుకుందాం, నువ్వో నేను బాధించే దేనికైనా సిద్ధం రా, తేల్చుకుందాం. రైట్, ఇది కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందంటున్నారు అరికపూడి గాంధీ. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్ల వల్లే పార్టీ భ్రష్ట పట్టిందంటూ ఆరోపిస్తున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికపూడి గాంధీ స్పందించారు. తన ఇంటి ముందు సెక్యూరిటీ అక్కర్లేదంటున్నారు అరికపూడి గాంధీ. 11 గంటలకు తన ఇంటికి రాకుంటే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి తన సత్తా ఏంటో చూపిస్తా అంటున్నారు. నీ దమ్మేంటో నా దమ్మేంటో తెలుసుకుందామంటూ కౌశిక్ రెడ్డికి ప్రతి సవాలు విసిరారు. మొత్తం మీద మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కౌశిక్ ఇంటి ముందు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా పార్టీ ఫిరాయింపు. ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బీఆర్ఎస్ నేతల మధ్య ఒక్కసారిగా సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కిన పరిస్థితి. రైట్, మీరు చూస్తున్న దృశ్యాలు అరికపూడి గాంధీ ఇంటి దగ్గర సంబంధించిన దృశ్యాలు. గాంధీ ఇంటి దగ్గర సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మొదటి బాక్సులో చూస్తున్నారు గాంధీ ఇంటి దగ్గర. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కూడా అటు పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 11 గంటలకు కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటి దగ్గరికి వెళ్తా అంటున్నారు, జెండా ఎగరవేస్తా అంటున్నారు. ఒకవేళ తాను రాకుంటే తానే వెళ్తానంటూ ఇటు గాంధీ ప్రతి సవాలు విసురుతున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువురు ఇళ్ల మధ్య బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. దీంతో హై టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఒక్కసారిగా నెలకొన్న పరిస్థితి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఈ రాజకీయ వేడికి కారణమవుతున్నాయి? ముఖ్యంగా కాంగ్రెస్ మహిళా నేతలు కూడా కౌశిక్ వ్యాఖ్యలను ఖండించారు. కౌశిక్ రెడ్డిని చెప్పు చూపించి మరీ బెదిరించారు, ఇంకా వార్నింగ్ ఇచ్చారు మహిళా నేతలు. కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు, మహిళా కార్పొరేషన్ చైర్మన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ కౌశిక్ రెడ్డిని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. దీంతో ఒకసారిగా పొలిటికల్ హీట్ అయితే పెరిగింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఒకసారిగా రాజకీయంగా వాతావరణం వేడెక్కిన పరిస్థితి. ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా ఈ వాతావరణం అయితే వేడెక్కిన పరిస్థితి. సో ఏం జరగబోతుంది? 11 గంటల తర్వాత సరిగ్గా అటు అరికపూడి గాంధీ ఇంటి దగ్గరికి మరి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటారా, లేదా ఆయన వెళ్ళకపోతే గాంధీయే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తారా? ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. మా ప్రతినిధి మధు జైన్ అవుతున్నారు. మధు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది, పొలిటికల్ హీట్ పెరిగింది. అటు అరికపూడికి గాంధీ కూడా మళ్ళీ ప్రతి సవాలు విసురుతున్నారు. 11 గంటలకు తన ఇంటికి రాకుంటే తానే కౌశిక్ ఇంటికి వెళ్తానంటున్నారు. ఏం జరుగుతుంది? ఇద్దరు ఇళ్ల మధ్య కూడా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సో ఏంటి సిచ్యువేషన్? బీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీకి ఇచ్చిన తర్వాత వివాదం తలెత్తుతా ఉంది. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ, ముఖ్యమంత్రి సమక్షంలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం గల రీజన్స్ కూడా చెప్పారు అరికపూడి గాంధీ నియోజకవర్గ అభివృద్ధి అనేటువంటి. తర్వాత జరిగినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ తాను కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పారు అరికపూడి గాంధీ గతంలో. కానీ ఆ వివాదంలో టీఎస్సీ చైర్మన్ ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వివాదంలో నేను పార్టీ మారలేదు, పార్టీలోనే ఉన్నాను, కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే ఇచ్చారు, నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను, పార్టీ మారాలని ఎవరు చెప్పారు, ప్రూఫ్స్ ఏమున్నాయంటూ అరికపూడి గాంధీ మాట్లాడడంతో వివాదం మరింత ఎత్తుకు చేరుకుంది. దీంతో పాడి కౌశిక్ రెడ్డి నిన్న వివేకానంద గౌడ్, సుబ్బులాపురం ఎమ్మెల్యే ఇద్దరు కలిసి మీడియా సమావేశంలో సవాలు విసిరారు. పార్టీ మారకపోతే పార్టీ కండువా కప్పుకో, పార్టీ ఆఫీస్కు రా, ఇక్కడ మీడియా సమావేశంలో పాల్గొను, లేదు అంటే నేనే మీ ఇంటికి వచ్చి పార్టీ కండువా వేస్తాను, ఇద్దరం కలిసి మీ ఇంటి పైన బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేద్దాం, తర్వాత పార్టీ ఆఫీస్కి వచ్చి మీడియా సమావేశం పెడదాం, పార్టీలో ఉన్నాయని చెప్పు అనేటువంటి వీళ్ళిద్దరు సవాలు విసరడంతో వివాదం ముగిసింది. దానిపైన అరికపూడి గాంధీ రెస్పాండ్ అయ్యారు, నువ్వు 11 గంటల వరకు రాకపోతే నేను నీ ఇంటిని ముట్టడిస్తాను అనేటువంటిది. ఈ యుద్ధం బీఆర్ఎస్ కు నాకు సంబంధించినటువంటి అంశం కాదు, ఇది నాకు కౌశిక్ రెడ్డి మధ్య ఉన్నటువంటి వివాదం అనేటువంటిది. ఆయన పార్టీలోకి వచ్చి నన్ను ఈ పార్టీని చెడగొట్టాడు అంటూ కొన్ని అసభ్య పదజాలను ఉపయోగించే ప్రయత్నం చేశారు అరికపూడి
గాంధీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుముందు 10 మంది ఎమ్మెల్యేలు నేను తీసుకొచ్చానంటూ ఇక్కడ పార్టీ నేతలకు చెప్పి ఇప్పుడు పార్టీని మొత్తం భ్రష్టు పట్టించాడు పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటిది అరికపుడి గాంధీ గడిచాను. సో ఆయన 11 గంటల వరకు వెయిట్ చూస్తారు, 11 గంటల తర్వాత కౌశిక్ రెడ్డి నివాసం ముట్టడికి ఆయన బయలుదేరి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదంతా ఒకటైతే 11 గంటలకు ఎగ్జాక్ట్లీ పాడి కౌశిక్ రెడ్డి తన నివాసంలో ఆయన గచ్చిబౌలిలో ఉన్నటువంటి నివాసంలో ఆయన మాట్లాడనున్నారు. గరికపుడి గాంధీకి సంబంధించిన సవాల్ పైన ఈ వివాదం ఇప్పట్లో సమచిపోయేలా లేదు, పెద్దదే అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అంటే ఏం జరుగుతుందో చూడాలి. రైట్, అసలు మధు ఏం జరుగుతుంది అంటే ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు, సవాలు ప్రతి సవాలు. ఇట్లాంటి వ్యవహారాలు పార్టీ పెద్దలు చూసుకుంటారు, పార్టీకి సంబంధించిన సంస్థాగత వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చూసుకోవాల్సిన అంశాలు. కానీ ఏంటి అసలు నియోజకవర్గాలను వదిలేసి ఈ రాజకీయాలు ఏంటి, ఈ లొల్లు ఏంటి, అసలు ఈ గొడవలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, దీనిపై ఎలాంటి చర్చ సాగుతుంది సాధారణ ప్రజానికంలో? చాలా ఇది వివాదం పెరిగేలా కనిపిస్తూ ఉంది. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి కొద్దిమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్ళి ముట్టడి చేశారు. ఆయన పార్టీ మారుతున్నటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలోనే ఇంటి వరకు, గేట్ వరకు, తలుపు వరకు వెళ్ళి వాళ్ళు ధర్నా చేశారు, పార్టీ మా పార్టీ నేత కలవడానికి వెళ్తున్నామంటూ. సో వివాదం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ 10 మంది పోయారు కాబట్టి ఇంకా త్వరలోనే ఇంకా కొద్దిమంది మారే అవకాశం ఉంది అనేటువంటి, ఎందుకంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది దాట్ స్పష్టంగా స్పీకర్ కి వారిపైన చర్యలు తీసుకోవాలి 4 వారాల లోపల అనేటువంటి. దీనిపైన వివాదం ముగిసే కంటే ముందే ఈ ఇంకా పెద్దదవుతూ చాలా మంది నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నం, దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తా ఉంది. అందులో బాగానే నిన్న జరిగినటువంటి సంఘటన అరికపుడి గాంధీకి సంబంధించి, అరికపుడి గాంధీ నాకు పాడి కౌశిక్ రెడ్డితో వైరం ఉంది, ఆయనతోనే నేను దూసుకు తెలుసుకుంటాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. పార్టీ నేతల పైన, కేసీఆర్ పైన కానీ, కేటీఆర్ పైన కానీ, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు అరికపుడి గాంధీ. కానీ కేవలం పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి సవాల్ పైన సీరియస్ గా ఉన్నారు. కొద్దిసేపట్లో ఆయన అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది, భారీ ఎత్తున ఆయన అనుచరులు, ఆయనకు సంబంధించిన మద్దతుదారులు అక్కడికి చేరుకున్నారు. అటు నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటున్నారు, అటు పోలీసులు మోహరించారు, పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భారీగా పోలీసులు ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుంది. రైట్, జస్ థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మొత్తం మీద పార్టీ మాన్య ఎమ్మెల్యేలపై కౌశిక్ వ్యాఖ్యలతో ఒకసారిగా దుమారం రేగింది, ఎదుర్కొన్నారు ఒకసారి చూద్దాం. ఇవాళ పక్కకున్న ఆంధ్రాకి 15,000 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొని వచ్చిండ్రు. ఇలా తెలంగాణకి 1 రూపాయి కూడా ఇవ్వకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కిషోరెడ్డి 11 గంటలకి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకి నేను ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని భ్రష్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి సీతర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు, సాయంత్రం పోతాడు పోయి కండవ కప్పుకుంటాడు కాంగ్రెస్ పార్టీ. గీద అని క్యారెక్టర్, యువర్ చీటర్, యువర్ క్యారెక్టర్లెస్ ఫెలో, నీకు క్యారెక్టరే లేదు. ఇంకా నువ్వు ఏదో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నీ స్టేషన్ పూర్ ఎలక్షన్లలో నువ్వు గెలిచుడు దేవుని గారిగా, కానీ డిపాజిట్ తెచ్చుకో, డిపాజిట్ డిపాజిట్ తెచ్చుకో, నువ్వే మొగ నువ్వైతే పో. డిపాజిట్ కూడా రాదు ఆ పరిస్థితిలో ఉన్నారు. ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు ఈ 10 నియోజకవర్గాలలో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని వేచి చూస్తూ ఉన్నారు. ఇక నిన్న గాంధీ మాట్లాడతాడు, నేను పార్టీయే మారలేదు, నాకు పార్టీ లేదు, నేను ఇంకా బీఆర్ఎస్ టీఆర్ఎస్లోనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలే, దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తుడు. ఎందుకయ్యా ఎంత భయము, మళ్ళీ వీరు గెలవరనా, ఎట్లా గెలవ డిసైడెడు. మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా, ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా, ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా సీనియర్ నాయకులు చాలా మంది అందరూ కూడా నిన్న ఫోన్ చేయటం, వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీడియాలో అయినారు కదా, స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పినాం. నిన్నేం చెప్తావు, అది కాంగ్రెస్ కండువ కాదు దేవుని కండువ అని చెప్తావు. ఎందుకే మీకు అంత భయము? నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు
ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు. ఏంటిదే నకిలీ గాంధీ, నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగం పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర, ఇంకా గాజులు తెచ్చిన. ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ఎందుకు ఇంత మాట అంటున్నా అంటే, నిజంగా దమ్ము ఉంటే మొగోని లెక్క రాజకీయం నా చేయాలి. గజగజ ఎందుకు కొనుక్కుతుర్రా ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ. ఒకటేమో నేను పార్టీలో చేరలేదని, ఒకటేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండదని, ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని. ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి. మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్ల కోరి, లేదు అంటే ఈ 2 రోజులలో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా, అడ్రస్ కొని కొరియర్ చేస్తా, గ్యారంటీగా చేస్తా, అది కూడా మీడియా సమక్షంలోనే చేస్తా. ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ, మీరు ఎంత గజగజ వణికినా మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్లు రావడం తథ్యం. మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం. మీరందరూ మాజీ లవుడు ఖాయం. ఇది రాసి పెట్టుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక బ్యాగ్లో ఏం పెట్టి మెటీరియల్ పంపినాం, ఆ మెటీరియల్ ఏంటిదో అనేది నేను అర్థం చేసుకున్నాను. రైట్, థ్యాంక్ యూ. నేను స్ట్రేట్గా అడుగుతున్నా, ఈ 10 ఇయర్స్లో కేసీఆర్ గారు ఒక్కరికి ఇండివిజువల్గా కణువ కప్పింది మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను. 1. 2, అందరినీ కూడా కేసీఆర్ గారు పార్టీని ఇట్లా ఇండివిజువల్గా తీసుకోలేదు. ఎవరిని? పార్టీని, వాళ్ళ సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసింది తప్పితే వాళ్ళు వచ్చి ఎవరు కూడా కేసీఆర్ గారు ఇండివిజువల్ కణువ కప్పలేదు ఇక్కడ. 2, అసలు స్టార్ట్ చేసింది ఎవరా ఈ సంస్కారాన్ని? స్టార్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? 2007లో, సారీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా తెలంగాణ వాదాన్ని కథం చేయాలని ఒక ఉద్దేశంతో. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే కదా ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్లో చేర్చుకుంది. ఇది చేసింది, ఈ సంస్కారాన్ని స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. అండ్ 2000 వివేక్ గారు చెప్పినట్టు డిసెంబర్ 11 గంటలకి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి, నువ్వు నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు, చేతులు కట్టుకుని కూర్చోలా, నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా, లేకపోతే నేను వస్తా, నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం,
ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం నువ్వు నేను బాంచర్, దేనికైనా సిద్ధం రా, తేల్చుకుందాం.